मूसी नदी प्रक्षालन चेसी हैदराबाद अंतर्जातीय स्थाई नगर का अभिवृद्धि चेयालनी प्रभुत्वं भाविस्तुंदनी एन्नी शक्तुलु अड्डुपडिना प्रक्रिया पूर्ति चेसी बाध्यतनु कांग्रेस पार्टी तीसुकुंटुंदनी प्रक्षालनपै वेनक्कि तग्गेदे लेदनी मुख्यमंत्री रेवंत रेड्डी स्पष्टं चेशारु। आ क्रमंलो मूसी परिवाहक प्रांताल्लो मीटिंगुलु कूडा मोदलुपेट्टारु। अयिते दान्नि अड्डुकुंटामनी बीआरएस बीजेपीलु अंटुन्नायि। दांतो मूसीपै पोलिटिकल हीट रोजु रोजुकु पेरिगिपोतुंदि। मूसी प्रक्षालन चेसी तीरुतामनी अधिकार कांग्रेस दान्नि अड्डुकुंटामनी प्रतिपक्ष बीआरएस बीजेपीलु प्रकटिंचडंतो राजकीयंगा युद्धं मोदलैंदी। आ क्रमंलो ए पार्टी की आ पार्टी मीटिंगुलु पेट्टुकुनी हडावुडि चेस्तुन्नायि। मूसी प्रक्षालनपै बीआरएस अवकाशवाद राजकीयालु चेस्तुंदनी अधिकारंलो उन्नप्पुडु मूसी प्रक्षालनकु अनुमतिच्ची इप्पुडु व्यतिरेकिस्तुंदनी आ विषयान्नि प्रजल्लोकि बलंगा तीसुकुवेळ्ळालनि सीएम रेवंत रेड्डी पीसीसी प्रेसिडेंट महेश गौड् पार्टी श्रेणुलकु पिलुपुनिच्चारु। मूसी प्रक्षालन सందర్భంగా నిర్వాసితులను బాధితులందరిని ఆదుకుంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరోసా ఇస్తోంది। మూసీ పరివాహక ప్రాంతాలైన నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో నిర్వాసితులతో మీటింగులు పెట్టి ఇబ్రహీంపట్నంలో భారీ సభ పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ కార్యచరణ సిద్ధం చేసింది। ఏదేమైనా మూసీ ప్రక్షాలనపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ముఖ్యమంత్రి। మరోవైపు మూసీ ప్రక్షాలనకు వ్యతిరేకంగా నిర్వాసితులతో కలిసి పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు। ప్రభుత్వం మూసీ ప్రక్షాలన పేరుతో ఇండ్లు కూల్చేందుకు బుల్డోజర్లను పంపిస్తే వాటికి అడ్డంగా పడుకోవాలని పిలుపునిస్తున్నారు। ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావులు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు। రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే మూసీ ప్రక్షాలన అంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది। ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ మూసీ నది సర్వనాశనానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపణలు గుప్పించారు। పరిశ్రమలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ ఏనని మండిపడ్డారు। మూసీ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని మూసీ సుందరీకరణ లేక పునర్జీవమా అనే దానిపై స్పష్టత లేదన్నారు। గతంలో లక్షన్నర కోట్లు ఖర్చు అన్నారు, ఇప్పుడు ఆ మాట అనలేదంటున్నారు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు। మూసీ ప్రక్షాలన పేదల కోసం కాదని విమర్శలు గుప్పిస్తున్నారు। మూసీ వెంట ఉన్న నిర్మాణాలన్నీ తొలగిస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోంది। ప్రస్తుతం రివర్ బెడ్ లోని నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అంటోంది। హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడే లక్ష్యంతోనే ప్రభుత్వం మూసీ ప్రక్షాలన చేపడుతున్నామని పేదల ఇళ్లను కూల్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది। నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వారి పిల్లలకు గురుకులాల్లో సీట్లు, ఉపాధి కోసం లోన్లు కూడా ప్రభుత్వం ఇస్తుందని చెబుతోంది। ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినా దశాబ్దాలుగా స్థిర నివాసాలు ఏర్పర్చుకున్న నిరుపేదల ఇళ్ళు ఎలా తొలగిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది। అందుకే మూసీ ప్రక్షాలనకు వ్యతిరేకంగా నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై పోరాడాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తున్నారు। బిల్డర్లు, బడా వ్యాపారుల నుంచి వసూళ్ల కోసమే మూసీ ప్రక్షాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తుతున్నారు। మొత్తం మీద రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాలనపై తగ్గేదే లేదంటుంటే బుల్డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ అంటోంది। మరి ఈ మూసీ ఫైట్లో పైచేయి సాధించేదెవరో చూడాలి।